కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. కొత్త రేషన్ కార్డ్స్ కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజన్ సింహ పాల్గొని రేషన్ కార్డుల జారీపై అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా కసరత్తు చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజన్ సింహ పాల్గొని రేషన్ కార్డుల జారీపై అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా కసరత్తు చేశారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎంతో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డు జారీ కూడా ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. అయితే అక్టోబర్ 2 నుంచి కూడా రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణ కూడా తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. మరి కొత్త రేషన్ కార్డులపై జారీపై విధి విధానాలు రూపొందించాలని కూడా రాష్ట్ర సర్కార్ కూడా ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. మరి చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 10 ఏళ్ళు కావాల్సి వస్తుంది. మరి మొదటి నుంచి కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి అనుకున్నట్టుగానే మరి అక్టోబర్ 2 నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా స్పష్టం చేసింది. మరి దీని పట్ల కూడా ఇటు ప్రజలంతా కూడా ఎంతో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న సమస్యకైతే కొలికొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కువ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి దానికి అనుగుణంగా ఇప్పటికే పలుమార్లు కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం నిర్వహించింది. మరి నిన్న ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డితో పాటు దామోదర రాజనరసింహ రేషన్ కార్డుల జారీపై అధికారులకు కూడా పలు సూచనలు కూడా చేశారు. మరి అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే దానిపై కూడా కసరత్తు చేశారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి కూడా సమీక్ష నిర్వహిస్తామని కూడా చెప్పారు. మరి ఈ రోజు సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కేబినెట్ భేటీ జరుగుతుంది. మరి దీనిలో కూడా కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా చర్చించి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా కేబినెట్ కూడా ఆమోదం తెలపనుంది. అయితే మొదటి నుంచి కూడా మనం చూస్తే మాత్రం ఇటు తెలంగాణలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 90 లక్షల పైగా రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మరి రేషన్ కార్డు లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. మనం చూస్తాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రజాపాలన కూడా దరఖాస్తు కూడా స్వీకరించాలి. దీనిపై దాదాపు 15 లక్షల పైగా కొత్త రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి. అప్పట్లో ఇటు గ్యాస్ సిలిండర్ కోసం కానీ ఇతరేతర అన్ని పథకాల కోసం కూడా దానిలో మళ్ళా ఇటు కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా పబ్లిక్ అంతా కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఆ రేషన్ కార్డులే దాదాపు 15 లక్షల పైగా ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా అక్టోబర్ 2 మరి దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పారు కానీ మరి దానికి సంబంధించి మరి ప్రజాపాలనలో తీసుకున్నటువంటి దరఖాస్తులను ప్రామాణికంగా తీసుకుంటారా లేదా క్లారిటీ రావాల్సింది. సతీష్, ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ పై తెలంగాణలో భారీగా చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. మరి ఎప్పుడు ఇస్తారని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులకు పథకాలకి లింక్ ఉంది కాబట్టి కొంచెం ప్రభుత్వం ముందు సవాల్ అనుకోవచ్చు. మరి ఏంటి అసలు ఎప్పుడు డిమాండ్స్ పూర్తి చేసే అవకాశం ఉంది అసలు? మొదటి నుంచి కూడా మనం చూసాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత
ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంటే ఇటు మనం చూస్తే మాత్రం ఒక మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం మినాయిస్తే, మిగతా వాటికి ఏదైతే గ్యాస్ సిలిండర్ కానీ, అదేవిధంగా ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, మరోవైపు మిగతా పథకాలన్నీ కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. మరి రాబోయే రోజుల్లో మిగతా పథకాలు కూడా రేషన్ కార్డునే ఆధారంగా తీసుకుంటారు కాబట్టి రేపట్లో మరి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా చేయనుంది రాష్ట్ర సర్కార్. మనం చూస్తాం ఇప్పటికే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కూడా చూసుకుంటే మాత్రం అన్ని కూడా రేషన్ కార్డుతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి మరి రేషన్ కార్డు అనేది చాలా కీలకమైనది ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శించారు, మరి అన్నిటికీ రేషన్ కార్డు చేస్తే మాత్రం మరి కొత్త రేషన్ కార్డు లేకుండా మరి పథకాలను ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని కూడా బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శించడం జరిగింది కాబట్టి మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించింది. మరి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే మరి మిగతా పథకాల ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరి దానిలో భాగంగానే ఇటు 2 అక్టోబర్ నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు స్వీకరించినారు. మరి ఇప్పుడైతే రేషన్ కార్డ్స్ సపరేట్, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా సపరేట్ గా డిజిటల్ కార్డులు ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డు ఇస్తే మాత్రం మరి ఇప్పటికే మనం చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత 10 ఏళ్లలో కొత్తగా పెళ్లైన వారు ఉన్నారు, విడిగా కాపురం పెడుతున్నారు కాబట్టి మరి వీళ్ళందరూ కూడా చాలా కీలకం. ఎందుకంటే కొంతమంది ఉమ్మడి కుటుంబాలు కూడా ఉన్నాయి కొత్త రేషన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఉంటే మాత్రం మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలకు మాత్రం రేషన్ కార్డు లేదు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరి దీనికి సంబంధించి అర్హులైన జాబితా కూడా సిద్ధం చేయాలి. మరి అర్హులకు కూడా విధి విధానాలు రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేయడం కాబట్టి పలుమార్లు మరి ఈ నేపథ్యంలో మరి నిన్న కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమై దీనిపై కూడా అధికారులకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి త్వరలోనే అంటే 2 అక్టోబర్ నుంచే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నారు. అయితే ఈ విధి విధానాలు ఏ రకంగా రూపొందించున్నారు, ఎందుకంటే బిలో పావర్టీ లైన్ దరిద్ర రేఖకు ఎవరైతే దిగులు ఉంటారో వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డ్స్ వస్తాయి. మరి దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా రూపొందించబోతున్నారు, మరి 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఒక రేషన్ కార్డ్స్ ఇస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి రూరల్ లెవెల్లో మాత్రం 150,000 ఆదాయం మించకూడదు, మరి సిటీలు అయితే మాత్రం 2 లక్షలకు మించకూడదని కూడా ఇప్పటికే కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని విధానాలు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మరి పూర్తి విధి విధానాలు మరో 2-3 రోజులు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 4 గంటలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఇటు కేబినెట్ భేటీ కూడా జరుగుతుంది కాబట్టి మరి ఈ భేటీలో కూడా రేషన్ కార్డుల సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. మరి దీన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది, ఆమోదం తెలిపిన తర్వాత మరి విధి విధానాలు కూడా బయటకు వస్తాయి, దానికి సంబంధించి కూడా తెలుస్తాయి కాబట్టి మరి దీనిపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కూడా రేషన్ కార్డులు అనేది పెండింగ్ లో పడిపోయాయి కాబట్టి మరి ఇవి కూడా కొత్తగా డిజిటల్ కార్డు రూపంలో ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇటు రేషన్ కార్డుస్ తో పాటు సపరేట్ గా హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేసేందుకు కూడా కసరత్తు ప్రారంభించింది కాబట్టి మరి వీటికి మరి గతంలో తీసుకున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తులను ప్రామాణికంగా తీసుకుంటారా, లేకపోతే కొత్తగా మీ సేవల ద్వారా కానీ లేకపోతే గ్రామ పంచాయతీల ద్వారా కానీ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరించే అవకాశం అయితే కల్పిస్తుంది, మరి చూడాలి. మరి 2 అక్టోబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పారు కాబట్టి మరి దీనికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయో చూడాలి. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి మరి తమ గవర్నమెంట్ వస్తే కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి అనుకున్నట్టుగానే కొంతవరకు డిలే అయిన మాట వాస్తవే, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు కావాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇటు అన్ని పథకాలకు కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా కూడా మరి ఇటు స్టేట్ గానీ సెంట్రల్ పథకాలకు కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరి రేషన్ కార్డు అనేది కూడా పబ్లిక్ మస్ట్ కాబట్టి మరి దీనిపై కూడా మరి 2 అక్టోబర్ నుంచి దరఖాస్తు స్వీకరించేది కూడా సిద్ధమైంది కాబట్టి మరి దీనిపై కూడా పూర్తి విధి విధానాలు మరో 2-3 రోజులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన రైట్, థ్యాంక్ యూ సతీష్.